నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభద్రతా భావంతోనే వైసీపీ బీసీ గర్జన, జగన్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న ప్రభుత్వ విప్ ఘనబాబు. బీసీ గర్జన విజయవంతం కావడంతో దక్షిణ ఉత్తర నియోజకవర్గాల్లో వైకాపా సంబరాలు, వైఎస్ఆర్ విగ్రహాలకు పట్టాభిషేకాలు, బీసీలకు భరోసా జగన్తోనే సాధ్యమన్న సమన్వయకర్తలు. తూర్పు నియోజకవర్గంలో భద్రతకు అధిక ప్రాధాన్యం, ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి. వైఎస్ఆర్సీపీ బీసీ గర్జనలు, జగన్ ప్రస్తావించిన అంశాలు చూస్తుంటే అభద్రతా భావం కనిపిస్తుందని ప్రభుత్వ విప్ ఘనబాబు అన్నారు. గోపాలపట్నంలో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీసీల పునాదులపై పుట్టింది టీడీపీ అని, ఇప్పటి వరకు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేసింది తమ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో బీసీల పట్ల జగన్ వల్లమరణ ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. బీసీల పట్ల కపట ప్రేమను చూపిస్తూ సాధ్యం కాని హామీలను గర్జనలో గుప్పించారని ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ నుండి వెళ్లిపోతున్న వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రజలు వెళ్లి చూస్తుంటే ప్రతిపక్ష నేతకు చూడటానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. జరుగుతున్న ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు ఒక ప్రతిపక్షం పార్టీ ముందు నుంచి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి కూడా టీడీపీతో పోల్చుకుంటే మనమే రేజ్ అయ్యాము. ఏ రిఫార్మ్స్ లేకుండా, ఏ నిర్ణయాలు లేకుండా మనం ఎందుకు గ్రోత్ రేట్ సాధించగలుగుతాం? మనం ఒక ఎకనామిక్ యాక్టివిటీ తీసుకుంటే పారామీటర్ అదే తీసుకోవాలి. మనం తీసుకునేటప్పుడు అందరూ కూడా తీసుకునేది కూడా అన్ని రంగాల్లో ఒక అభివృద్ధి సంక్షేమం తీసుకుంటూనే ఎక్కడ కూడా మనకు ఉండే గ్రోత్ రేట్ తగ్గకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రకంగానే మనం ఈరోజు కంట్రీలో నెంబర్ వన్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. ఈరోజు రెవెన్యూ జనరేట్ అవుతున్నాం, లేకపోతే లోన్స్ జనరేట్ అవుతున్నాయి, లేకపోతే ఏమి ఏ యాక్టివిటీ లేని వాళ్ళకి ఎవరు. ఈరోజు ఆ ఫండింగ్ కూడా కెపాసిటీ ఎందుకు వచ్చింది? ఆ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఏం లేదు, అంతకుముందు గవర్నమెంట్లో ఉంది. మీరంటే మన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పారిపోయి ఈరోజు అదే స్థాయిలో ఉండే కియా మోటార్స్ కేవలం ఒక పర్సనాలిటీని చూసి వచ్చారు. సో ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. చర్చించుకుంటే డెవలప్మెంట్ మీన్స్ ఏంటంటే, మీరు అంటున్న రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కాదు, డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ గ్రోత్. వాటిని కూడా ఆలోచించుకున్న వారు ఎవరు కూడా ఇంకొకరు వెళ్ళదు. ఓన్లీ స్వార్థ పరులు వాళ్ళకు ఉండే ఇండివిజువల్ ఎజెండాలు పెట్టుకుని వెళ్ళిన వాళ్ళని దీనిపైన ప్రభావం చూపుతుంది. మీరు అలా అనుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్ అయిన 22 మంది మన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎన్నికలు అవ్వగానే. స్టార్టింగ్ ఈరోజు డెవలప్మెంట్ ఇంత సరిపోవు, ఇంత కలలేమన్నారు. ఆయన నైజం చూడలేక అదే సందర్భంలో వచ్చిన వాళ్ళందరూ కూడా 225 కాన్స్టిట్యూన్సీస్ అవుతే పార్లమెంట్లో బిల్లు పెట్టారు. విభజన హామీలో ఒక చట్టంలో ఒకటి ఉంది. వీళ్ళు చెప్పి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా బీసీలు దేశానికి వెన్నెముక అని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి విశేషమైన స్పందన లభిస్తుందని దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ రమణమూర్తి అన్నారు. బీసీ గర్జన సభ విజయవంతమైన నేపథ్యంలో జగదంబ సెంటర్లోని పార్టీ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి జగదంబ కుడిలి వరకు పాదయాత్ర నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 75,000 కోట్లు బీసీల సంక్షేమానికి కేటాయించడంతో పాటు వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన నేత జగన్ అన్నారు. బీసీలను అన్ని విధాలు ఆదుకునేందుకు వైకాపా సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తరగతులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా గతంలో మొత్తం 5 ఏళ్లకి కలిపి సుమారుగా 18,000 కోట్లు వెనకబడిన తరగతులు అభివృద్ధి వెచ్చించడం జరిగితే, మరి రాబోయే జగనన్న ప్రభుత్వంలో సుమారు 75,000 కోట్లని వెనకబడిన తరగతుల వారికి కేటాయించడమే కాకుండా వివిధ ఉద్యోగాల్లో కానీ వేరువేరు పనుల్లో కానీ 50% వరకు అందరికీ రిజర్వేషన్ల వరకు కూడా ఆలోచన చేస్తూ మరి తీసుకున్న బీసీ డిక్లరేషన్ని వెనకబడిన తరగతులందరూ చాలా సంతోషంగా స్వాగతిస్తూ సంబరాలు జరుపుకుంటున్న ఈ క్షణంలో మరి ఈ సంతోషాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వెనకబడిన తరగతులకే కాదు అందరికీ కూడా ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం చేసుకునే దిశగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. బీసీల అభ్యున్నతి తమ లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ఎంచుకోవడం అభినందనీయమని ఆ పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అన్నారు.
సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బీసీ గర్జన విజయం సంబరాలు చెలరేగించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50% బీసీలకు కేటాయించేందుకు జగన్ కట్టుబడి ఉన్నారని కేకే రాజ్ తెలిపారు. బీసీలోని అన్ని కులాలను ఆదుకునేందుకు కార్పొరేషన్ కు ఏటా 15,000 కోట్ల చొప్పున కేటాయిస్తున్నానని హామీ ఇవ్వడం హర్షనీయమని తెలిపారు. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కూడా జగన్ అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పీలా వెంకటలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని బీసీ కులాల మీద ఆయనకున్న ప్రేమ కానీ, బీసీ కులాల మీద ఆయనకున్న అవగాహన కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన మైనారిటీలకు సంబంధించి నామినేటెడ్ పదవుల్లో 50% పైగా ఈ వర్గాల వారికి కేటాయించడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా ప్రకటించిన నాయకుడు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దీని మీద ఒక చట్టం తీసుకొస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంత నిజాయితీగా నిబద్ధతగా బీసీల గురించి గతంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. ప్రజలను కానీ మనం ఒకటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పున మనం అందరూ అభ్యర్థించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ఏలూరు బీసీ డిక్లరేషన్లో ప్రకటించారో వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఆ ప్రకటించిన పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిజాయితీని నిబద్ధతను మనం గుర్తించి కోసం బీసీలను దగ్గర తీసుకుంటున్నారనేది ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఆ 45 ఏళ్ళు నిండినటువంటి ప్రతి బీసీ మహిళకు కూడా ఆయన 75,000 రూపాయలు ఆయన ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు రక్షణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పటిష్టమైన నిఘా పెట్టారు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సీసీ కెమెరాల విభాగం విజయవంతమైతే నియోజకవర్గం అంతా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపం సెంటర్లో సీసీ కెమెరాల వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం ద్వారా భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా రక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సీసీ కెమెరాల వ్యవస్థను ఆయన ప్రారంభించారు. భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎంవీపీ కాలనీలో 50 లక్షల ఎమ్మెల్యే నిధులు, 1 కోటి రూపాయలు మన జీవీఎంసీ కమిషనర్ గారు హరినారాయణ గారు 1 కోటి రూపాయలు సాధారణ నిధుల నుంచి జీవీఎంసీ నుంచి ఇవ్వడం జరిగింది. బహుశా ఇది ఆంధ్ర రాష్ట్రంలో మొదటి పైలట్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎంవీపీ 12 సెక్టర్లో లాసెన్స్ బే సుమారు 1.5 కోటి రూపాయలతో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు భద్రత కల్పించడం, వారికి భయం అనేది లేకుండా ఉండటం కోసం ఈ కెమెరా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఆఫీస్ చేపెట్టి 1 నెల రోజులు రికార్డింగు, తర్వాత కమాండ్ కంట్రోల్ రూము, ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్తో మాట్లాడి అవసరమైతే కంట్రోల్ రూమ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఇది సక్సెస్ అయితే ఇమీడియట్గా ఎన్నికలు అయినామంటే మన విశాఖ తూర్పు నియోజకవర్గం అంతా కూడా కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఎంబీపీ కాలనీలో రోడ్డు మీద అనేక మంది చిల్లర వ్యాపారులు ఆకర్స్ వ్యాపారం చేసుకుంటున్నారు, వారికి కూడా మెప్మా నుంచి 30 లక్షలు సుమారు 1.5 కోటి ఉడా నిధులతో క్యాన్సర్ హాస్పిటల్ పక్కన లేటెస్ట్ 152 షాపులతో ఆకర్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో రోడ్డు పక్కనే వ్యాపారాలు చేసుకునే వారి కోసం హాకర్స్ జోన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ఎంవీపీ డబుల్ రోడ్, రైతు బజార్ పరిసర ప్రాంతాలలో 90 లక్షల వ్యయంతో హాకర్స్ జోన్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టాభిరామ్, వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. వైసీపీ బీసీ డిక్లరేషన్తో కార్యకర్తలలో నూతన ఉత్సాహం నెలకొంది. అధినేత జగన్ ప్రకటించిన మేనిఫెస్టోతో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వం ప్రకటించని విధంగా ఏలూరు బీసీ డిక్లరేషన్ ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధినేత జగన్ బీసీల పట్ల ఉన్న అభిమానం డిక్లరేషన్ రూపంలో కనబడుతుందని బీసీ నాయకులు పండుగ చేసుకుంటున్నారు. తూర్పు వైకాపా వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తుందని నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యి ప్రసాద్ రెడ్డి, నాయకులు మర్రు అప్పారావు, స్థానిక మహిళా నేతలు పాల్గొన్నారు.
తాగున్న పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు తాబేదారులు మరి బీసీ టెక్లస్ సంపూర్ణ విజయవంతం చెందిన తర్వాత టీవీల ముందుకు వచ్చి మరి ఏ విధంగా మరుగుతున్నారో మనం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రకటన ప్రతి వరాన్ని కూడా అమలు చేసే విధంగా పక్కా ప్లాన్ తోటి పక్కా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. కేవలం 60 రోజుల్లో 60-70 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్న సంకేతాలు నిన్న బీసీ గర్జన చూసిన తర్వాత వచ్చాయి. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయం, కానీ ఆ హామీ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చలేదు. వాళ్ళు నిన్న మీరు సభ చూసినట్లయితే నిన్న జనం ఎంత నిరుత్సాహంగా ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తారా అని మాత్రమే నమ్మి వైఎస్ఆర్సీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. మొన్న ఆమంచి, నిన్న అవంతి, ఈరోజు అమలాపురం ఎంపీ పాండు రవీంద్రబాబు, ఇలా వరుసగా వైకాపాలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా చివరికి వారంతా వైఎస్ఆర్సీపీని ఆశ్రయిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్తో ప్రారంభమైన ఈ వలసలు రోజురోజుకి పెరుగుతున్నాయి. స్వతంత్రంగా పోటీ చేసి నెగ్గి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అమంచి వైసీపీలో చేరారు. మరుసటి రోజు ఎంపీ అవంతి, తాజాగా అమలాపురం ఎంపీ పండు రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వలసల నేపథ్యంలో టీడీపీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దిద్దుబాటు చర్యలు చేపట్టేలోపే మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెందుర్తిలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసేన నేత వేగి దివాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్థసారథి మాట్లాడారు. ప్రజలు జనసేనకు అధికారం ఇస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేరుతాయని అన్నారు. ప్రజలంతా పవన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. గడిచిన ఎన్నికల్లో పవన్ దయతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వేగి దివాకర్ అన్నారు. గద్దెనెక్కాక ప్రజలను మోసం చేశారని, నిలదీయాల్సిన ప్రతిపక్ష వైకాపా అసెంబ్లీకి వెళ్లకుండా రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను అందరం కలిసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలాజీ రవికుమార్, గడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఈ రెండు కుటుంబాల అవినీతికరమైన పాలన నుంచి మనం ఒక్క విశాఖపట్నాన్ని కాదు 13 జిల్లాలు కూడా కాపాడుకోవాల్సిన సమయం మనకు ఆసనమైందని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో సమస్యలు ఆయన పక్క ఒక్క ఎంపీ సీట్ కానీ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా లేకుండా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు రాష్ట్రంలో తీర్చడం జరిగింది. మరి ఆ నాయకత్వంలోనే కంపల్సరీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికార పార్టీలో అధికారం చలాయిస్తుంది. ముఖ్యమంత్రిగా మన జనసేన పార్టీ అధ్యక్షులు చూస్తా ఉంది సందర్భంగా తెలియజేసుకుంటూ మొదటి జీవీఎంసీ 21వ వార్డులో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. పార్టీ నగర ఉపాధ్యక్షుడు పడాల శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభద్రతా భావంతోనే వైసీపీ బీసీ గర్జన, జగన్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న ప్రభుత్వ విప్ ఘనబాబు. బీసీ గర్జన విజయవంతం కావడంతో దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో వైకాపా సంబరాలు. వైఎస్ఆర్ విగ్రహాలకు పాపాభిషేకాలు, బీసీలకు భరోసా జగన్తోనే సాధ్యమన్న సమన్వయకర్తలు. తూర్పు నియోజకవర్గంలో భద్రతకు అధిక ప్రాధాన్యం, ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెలగపూడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నారండి ఎస్టీవీ న్యూస్.